అందరికి నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం యూజువల్గా చికెన్ కూరలు కానీ కర్రీస్ కానీ ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రకంగా చేస్తారు ఇవాళ అయితే నేను ఒక స్పెషల్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను ఇది ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అన్నమాట దీంట్లో మనం పచ్చిమిర్చి అయితే పచ్చిమిరపకాయలు వేసి బాగా కారంగా ఈ డిష్ని చేయబోతున్నాం సో రండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ కోసం నేను 1 కిలో బోన్ ఉన్న చికెన్ ని తీసుకుంటున్నాను ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు అర చెక్క నిమ్మ రసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పెరుగు చిన్నగా తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ అర టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి ఆ తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ పొడవగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి అంత బాగా కలపాలి ఈ చికెన్ ని పక్కన పెట్టి ఒక గంట సేపు మారినేట్ చేయాలి ఇప్పుడు కూర తయారు చేయడానికి ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఇప్పుడు ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని మొత్తం వేసి బాగా కలపాలి చికెన్ వేసిన తర్వాత అందులో ఉన్న జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి కాబట్టి మనం ఎక్స్ట్రా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు సో ఇది ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత లైట్ గా కలర్ మారుతుంది ఈ పాయింట్ లో కడాయికి ఒక మూత పెట్టి చికెన్ ని 1/2 గంట సేపు ఉడికించాలి పావు గంట తర్వాత చూస్తే మీకు చికెన్ నుంచి పూర్తిగా వాటర్ రిలీజ్ అయ్యి కనిపిస్తుంది చికెన్ ఈ జ్యూసెస్ లో కుక్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఈ లోపల ఒక మిక్సర్ జార్ లో నేను ఒక పేస్ట్ చేయబోతున్నాను దీని కోసం 5 పచ్చిమిరపకాయలు చిన్న కొత్తిమీర కట్ట వేసి రెండింటిని కలిపి రుబ్బాలి ఇది మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త బరగ్గా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఈ పేస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది ఈ పేస్ట్ ని కడాయిలో వేసి చికెన్ తో పాటు కలపాలి పచ్చిమిరపకాయల వల్ల ఈ కూర కొంచెం స్పైసీగానే ఉంటుంది దీని బాగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేయాలి ఈ పాయింట్ లో మీరు రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను 1 టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇప్పుడు కడాయికి మూత పెట్టకుండానే కూరని కుక్ చేయొచ్చు ఇందులో ఉన్న తేమ మొత్తం పోయి కూరలో నూనె పైకి తేలితే అది పర్ఫెక్ట్ గా కుక్ అయిందని అర్థం చూస్తున్నారు కదా కర్రీ మొత్తం డ్రైగా అయ్యింది ఈ పాయింట్ లో నేను చీల్చిన 3 పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకుల్ని వేసి కలుపుతున్నాను వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే ఆంధ్ర స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ తయారైనట్టే దీన్ని వేడివేడి అన్నంలోకి కాని రోటీ ఫుల్కాలోకి కాని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా అసలు ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ అసలు ఎంత బాగుందో ఇది ఒక 1 పాట్ డిష్ అన్నమాట సో మీకు పచ్చిమిరపకాయలు నచ్చితే ఈ డిష్ని తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయండి సో తప్పకుండా ఈ డిష్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి